నంద్యాల జిల్లా ఆలకట్ట మండలం కొండంపల్లె గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఐదుగురు అన్నదమ్ముల పొలాలలో గుర్తు తెలియని వ్యక్తులు పొలం గట్టు మధ్యలో గుంత తీసి పూడ్చిన తర్వాత దానిపై పసుపు కుంకుమ చల్లి టెంకాయ కొట్టి నిమ్మకాయలను కోసి పడేశారు. అసలు ఎందుకు గుంత తీశారో, అందులో ఏం ఉంచారో తెలియక భయాప్రాంతులకు గురవుతున్నారు పొలం యజమానులు. క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు మరియు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్లకడ రూరల్ పోలీసులు ఆ స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. గుంత తీసేందుకు పొలం యజమాని పవన్ రెవెన్యూ అధికారుల్ని సంప్రదించగా అదేం కాదులే అంటూ నవ్వి నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొండంపల్లె గ్రామం నంద్యాల జిల్లా సార్. నేను మొక్కజొన్న పైరు వేసుకున్నాను సార్. ఇక్కడ క్షుద్ర పూజలు అవి ఏటు వల్ల ఏదో వేశారు సార్. నేను ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టినాను సార్. ఎంఆర్ఓ కానీ పెద్దగా స్పందించలేదు సార్. పెద్ద అవులయ్యగా అది ఏం కాదు పో అని అంటున్నాడు సార్. ఇక్కడ మొత్తం జనాలందరూ పైర్లు వేసుకున్నారు సార్. మేము నైట్ పూట పొలం దగ్గరికి రావాలంటే మాకు భయాందోళనగా ఉంది సార్. మాకు ఎటు పరిస్థితుల్లో తీయాలి సార్. రాత్రి కూడా ఎస్ఐ గారిని కలిశాను సార్. మా సొంత అన్ననే ఎస్పీ సార్. అయినా కూడా సార్తో మా అన్నతో ఫోన్ చేయించినా కూడా ఎటువంటి స్పందన ఇంతవరకు లేదు సార్. నిన్నటి నుంచి నేను తిప్పలు పడుతున్నాను. ఇక్కడ ఎవరైనా మాకు కలుపు దీనికి రావాలనే మందుదలనికి రావాలనే జనాలు చాలా భయపడుతున్నారు సార్. మాకు అనేది తీపిచ్చి మాకు ఈ లోపల ఏముండేది అనేది అధికారులు స్పందించి తొందరగా మాకు తీసి దాన్ని వెలికి తీసి ఆ లోపల ఏముండే అనేది బయటికి తీయాలి సార్. ఇవి కొందరు ఊర్లో జనాలు మాకు శత్రుత్వం ఉంది సార్. ఇది దాంట్లో క్షేత్ర పూజలు అనేది చేసినారో నా పైన ఏటుపడేసినారు అనేది కూడా మాకు నమ్మకం అదే మాకు డౌట్గా ఉంది సార్. అది క్లారిఫై కావాలంటే దాన్ని వెలికి తీయాలని కోరుకుంటున్నాం సార్ అధికారులను.